మోషే సీనాయి పర్వతం మీద ఉన్నాడు. ఆ పర్వతం మీదికి ఒక మేఘం వచ్చింది. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అబ్రహాముకు కానీ ఆదాముకు కానీ, నోవాహుకు కానీ, అబ్రహాముకు కానీ, లేకపోతే ఎవ్వరికీ కూడా యెహోవా అనే నామాన్ని అప్పటి వరకు ప్రకటించలేదు. ఆయన సర్వశక్తివంతుడు అని మాత్రమే తెలియజేసుకున్నాడు. ఫస్ట్గా ఆయన తన యొక్క నామాన్ని ప్రకటించింది ఎక్కడంటే సీనాయి కొండ మీద మోషే ప్రజెన్స్లో ఇజ్రాయేలు ప్రజలకు తానెవరు అనేది, నీ పేరేంటి అని అడిగినటువంటి మోషేకు కూడా ఆయన చెప్పలేదు, తానేంటో చెప్పాడు. కానీ ఇక్కడ మాత్రం ఆయన నామాన్ని ప్రకటించాడు, ఆయన పేరుని ప్రకటించాడు. ఇక్కడ ఇంకొక రహస్యం జాగ్రత్తగా చూడండి. పేరుని ప్రకటించిన తర్వాత అతని ఎదుట అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల, ఏంటంటే విస్తారమైన, కౌంట్లెస్, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ప్రైజ్ ద లార్డ్. హూ ఇస్ యెహోవా? హూ ఇస్ గాడ్? యెహోవా. యూదులు ఈ మాట పలకరు. ఈ మాట పలకరు ఎందుకో తెలుసా? వాళ్ళ యొక్క బిలీఫ్ ఏంటంటే యెహోవా అని పిలిచినప్పుడు అంట, ఇఫ్ గాడ్ టర్న్స్, దేవుడు ఆయన నామం పిలువబడినప్పుడు ఆయన వాళ్ళ వైపు చూస్తాడట, అక్కడున్న పరిస్థితి వైపు చూస్తాడు. కాబట్టి వ్యర్థంగా ఎవరూ కూడా ఆయన నామాన్ని ఉచ్చరించకూడదు అని ఉంది. నువ్వేదో గబక్కన మాట్లాడావు, ఆయన చూస్తాడట. నువ్వు వ్యంగ్యంగాను, లేకపోతే అనవసరంగాను, లేకపోతే ఉపయోగరహితంగా నువ్వు మాట్లాడితే ఒకవేళ ఆ సిచ్యువేషన్ బట్టి ఆయన కోపం రావచ్చు అని వాళ్ళ యొక్క ఉద్దేశం. సో ఇక్కడ ఫస్ట్గా ఆయన పేరుని ప్రకటించినప్పుడు జరిగింది ఏమిటంటే, మొదట ఆయన పేరు బయటకు వచ్చింది, దాని వెనక ఇంకొక స్వరం వినబడింది. యెహోవా అంటే ఎవరు అంటే ఆయన ఒకటి దయా, రెండు దీర్ఘశాంతం, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, విస్తారమైన కృప, సత్యములు గల, సత్యములు గలవాడు. ఎవరండి యెహోవా అంటే? కనికరము గలవాడు, దయగలవాడు, దీర్ఘశాంతం గలవాడు, విస్తారమైన కృపా సత్యములు ఆయనే మన దేవుడైన యెహోవా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఒక గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన స్తోత్రం చెల్లిద్దాం. ఆయన కృప, ఆయన కనికరం, ఆయన దయ, ఆయన వాత్సల్యత మన పైన నిలుచునుగాక. ఓ థ్యాంక్ యూ ఫాదర్, వి రెస్పెక్ట్ యు గాడ్. ఆయన మహాదేవుడు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ధైర్యంగా చెప్పిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి మహాగో దేవుణ్ణి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, నేను దేవుణ్ణి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ నేనే అని చెప్పిన వాడు ఈయన ఒక్కడే. కాబట్టి ఆయన చాలా గొప్ప దేవుడు. ఆయన ఎవరు అంటే మహా విస్తారమైన కృప కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఆయన 1,000 మందికి కృప చూపుచు దోషములను, అపరాధములను, పాపములను క్షమించును, గాని ఆయన ఏమాత్రమును దోషును నిర్దోషులుగా ఎంచడు. దోషుల్ని ఆయన ఏంగా చేయడంట? నిర్దోషులుగా చేయడు. వాడు దోషిగానే ఉండిపోవాలి అనుకుంటే వాడి కర్మ, కానీ దోషి అయిన వాడు క్షమించమని కోరితే దోషులను ఆయన క్షమించి వారిని నిర్దోషులుగా ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. సో కాబట్టి ఈరోజు ఇక్కడ నేను తీసుకునేటువంటి మాట ఏమిటంటే, అసలు ఈ కృపకి ఆరిజిన్ ఎక్కడ అంటే తండ్రి అయిన యెహోవా దేవుని నుండి ఆయన విస్తారమైన కృప కలిగిన